Sai Tej garu. Thanks sir. Chepal sir. Sir, idi ee cinema promotions first title glimpse tho start chesaru. Avunu sir. Andulo NTR garu voice over pettaru. Avunandi. ఆ వాయిస్ ఓవర్ అనేది ఎన్టీఆర్ గారి వాయిస్ అనేది ఈ సినిమా ప్రమోషన్స్కి ఆ పుష్ ఇవ్వడానికి ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటున్నాను సార్? తారక్ గారి ఫ్యాన్స్ అందరికీ డోంట్ మైండ్, తారక్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. నాకే కాదు మా ప్రొడ్యూసర్ బాపి అన్న కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకేంటంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తున్నాను, నాకంటూ నా వాళ్ళు ఉంటే నా పక్కన ఉంటే బాగుంటుందని ఒక థాట్ తోటి తారక్ దగ్గరిని వెళ్ళి, తారక్ నీ వాయిస్ ఓవర్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, నా వాళ్ళు నన్ను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు నా ఫీలింగ్ వస్తుంది, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇఫ్ట్ ఆల్ యూ గివ్ ద వాయిస్ అని చెప్పేసి అడిగా, రిక్వెస్ట్ చేశా. రిక్వెస్ట్ చేస్తే నువ్వు రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నారా, నువ్వు చెప్పు నేను చేస్తా అని చెప్పి చెప్పాడు. సో తారక్ అంత క్లోజ్గా నేను ఫీల్ అవుతా కాబట్టి, తారక్ నాతో అంత క్లోజ్గా ఫీల్ అవుతాడు, నేను అలాగే నేను తారక్తో అంత క్లోజ్గా ఫీల్ అవుతా కాబట్టి ఆ ఫ్రెండ్లీనెస్తో తను చెప్తా అని చెప్పి చెప్పాడు. నా కోసమే కాదు, బాపి అన్న కోసం కూడా చేస్తాన్నారు. అలాగే సుకుమార్ గారు బాపి తారక్ వెరీ క్లోజ్, మీకు తెలిసిందే నానక ప్రేమతో అనే సినిమా. అండ్ అదే ప్రొడక్షన్ హౌస్లో మళ్ళీ ఒక చిన్న వాయిస్ ఓవర్ చెప్పడానికి ఏముందిరా నేను చెప్తాలేదని చెప్పి చెప్పాడు. వెంటనే ఒక 2 డేస్ వాయిస్ ఓవర్ చెప్పేసి ఆయన డెఫినెట్లీ హెల్ప్ చేస్తానని చెప్పాడు. అది మాకు ప్లస్ అయింది, విరూపాక్ష అనే సినిమాకి తారక్ వాయిస్ మాకు ప్లస్ అయింది. సో వెరీ థ్యాంక్ఫుల్ టు వాయిస్ ఓవర్.